హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జివి దుబాయ్ స్టోరీస్. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము అండ్ మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇవాటి వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. సో అదంతా కూడా క్యాప్చర్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇంకా ఇదే రోజు మేము వడిబియ్యం కూడా వండాము. అంటే మా మమ్మీ వాళ్ళు నాకు అండ్ మా అత్తమ్మకి వడిబియ్యం పోశారు. అండ్ మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు అందరినీ ఇన్వైట్ చేసి భోజనాలు కూడా పెడతాం కాబట్టి వడిబియ్యం కూడా వండాము. ఈ మధ్య వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా, దానికి టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో నాకు ఇంట్లో జివి వల్ల టైం సరిపోవట్లేదు. సో తను బాగా ఆడుకుంటూ ఉంటుంది కాబట్టి నాకు వీడియోస్ ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి టైం దొరకట్లేదు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అలా తక్కువ వ్యూస్ రావడం వల్ల నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు వీడియోస్ పోస్ట్ చేయాలి అని. సో అట్లీస్ట్ చూసిన వాళ్ళైనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే ఇక్కడ అందరూ వ్రతం కోసం ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. మా మమ్మీ అండ్ వదిన ఇద్దరూ కలిసి వ్రతం పీటని అలంకరిస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళిద్దరిది మేజర్ పార్ట్ అన్నమాట వ్రతం పీటని అలంకరించడంలో. ఇద్దరు చాలా బాగా చేశారు. ఏం చేస్తున్నారు? మాట్లాడచ్చా? చెప్పచ్చు. చికెన్ పులుసులకు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేస్తుంది. అంటే వ్రతం చేసుకుంటే అది చేసుకోవాలా? చికెన్ పులుసు ఓడిబియ్యం వండితే. ఓకే. సో ఇక్కడ మా పెద్దమ్మ ఏం చెప్తుందంటే వడిబియ్యం వండినప్పుడు చికెన్ పులుసును కూడా చేస్తారంట. సో అది మనం చింతపండు రసంతో చేస్తామన్నమాట. మీలో ఎంతమందికి తెలిసింది బియ్యం పిండి? పెళ్ళికి వడిబియ్యం వండితే కూరలకు ఐరన్లకు నైవేద్యాలు పెట్టడానికి దూరం చేస్తున్నాం. బియ్యం పిండిలో బెల్లం కర్రీ పెట్టి ఇట్లా చూసి కలిపి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు బియ్యం కరిగి బెల్లం కరిగించి పిండిలో పోయాలి. వాటర్ మంచిగా మెత్త కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటే కలిపి చిన్న చిన్న చేసుకుంటే ఇవి అప్పుడు కూడా చేసుకుంటా దీపావళి దీపావళి నమ్మలకు చేస్తాను. దీపావళి నమ్మలకు తర్వాత ఇప్పుడు పెళ్ళి ఓడి బియ్యానికి పోసినప్పుడు నైవేద్యాలు పెట్టడానికి. సో మా ఇంట్లో ఏంటంటే వడిబియ్యం వండినప్పుడు చిక్కని పులుసు అండ్ బూరలు చేయడం కంపల్సరీ అంట. చిక్కని పులుసు ఎలా చేస్తామంటే మనం పులిహోర చింతపండు పులిహోర కోసం ఎలా అయితే చింతపండు రసంని తీసుకొని కుక్ చేస్తామో సో అదే ప్రాసెస్ ఉంటుంది ఆల్మోస్ట్. అది నేను వీడియో క్యాప్చర్ చేయడానికి టైం దొరకలేదు. అండ్ బూరెలు ఎలా చేయాలో ఇప్పుడు మా పెద్దమ్మ చెప్పింది కదా, అండ్ మీలో చాలామంది కూడా తెలిసే ఉంటుంది. బియ్యం పిండిలో బెల్లంని కరిగించి అలా వేసి వాటర్తో మనం ఇలా పూరీ పిండిలాగా కలుపుకోవాలి. అండ్ అలా చిన్న చిన్న పూరీలాగా చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇవి మేము దీపావళి అప్పుడు కూడా నోము చేసుకున్నప్పుడు ఈ బూరెలు చేసుకుంటాము. వడిబియ్యం వండినప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా చేసుకుంటారు కదా, సో మేమేమో ఇలా చేసుకుంటాము. మరి మీ ఏరియాలో మీరు ఎలాంటి ప్రాసెస్లో చేసుకుంటారు, ఇంకా ఏం రెసిపీస్ చేసుకుంటారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూశారు కదా, ఇలా బూరెలు చేసుకొని కూరాడుకుండ దగ్గర ఐరన్ల దగ్గర వడిబియ్యం వండి ఇవన్నీ నైవేద్యాలాగా పెడతారంట.
సాంబారా? అలా ఒక పక్కన భోజనాలకి ప్రిపరేషన్ చేస్తున్నారు, ఇంకో పక్క నైవేద్యాలు వండుతున్నారు, అండ్ ఇక్కడ వ్రతం పీఠని డెకరేట్ చేస్తున్నారు. సో పెళ్ళి ఇంట్లో అందరూ రిలేటివ్స్ కలిసి పనులు చేసుకుంటుంటే ఎంత బాగుంటుందో కదా. సో వ్రతంకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాము. కొత్త పెళ్లి జంటతో కలిసి మేమందరం కూడా వ్రతంలో కూర్చున్నాము. ఇంట్లో పెళ్ళి కార్తీక మాసంలో జరిగింది. సో మనం కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిదంటారు కదా, అందుకే మేము, మా అత్తమ్మ వాళ్ళు, మా పెద్దాడు పడుచు వాళ్ళు అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా వ్రతంలో కూర్చున్నారు. మన చేతిలో నీళ్లు పోసుకొని కిందకు వదిలేయండి. ఐదోసారి కిందకు వదిలేయాలి. గోవిందాయ నమః. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ చేతిలో పోయండి. మగవాళ్ళు ఆడవాళ్ళ చేతిలో పోస్తే ఆత్మానం చేపిస్తాం. స్వాహ స్వాహ గోవిందాయేశ దామోదరాధం కృష్ణ వాసుదేవ ప్రజుమ్న పురుషోత్తమ నాథ మధ్య రాత్ర కుమేంద్ర ఆ దీపాలకి పూలు పెట్టండి. దీపారాధన దేవతాభ్యో నమః. ప్రాప్త్యర్థం కార్తీక మాసే నూతన వివాహ సమయే మాధ్యానిక కాల సమయే రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత కదా. Thank you.
సూర్య ముచ్చరంధ మనమదే మనయాన సృష్టి అమృతమై ప్రాణాః అమృతమావ ప్రాణాని పపక్పై దేశ్రియం భూద్భవస్సు వరాపవో. తీసేసండి. తీసేసి ఆ కలిసిన దగ్గర ఉన్న గోరమ మీద అక్షంతరం వేస్తూ ఉండండి చెప్పేదాకా. ఓం శ్రీ మహాగణాధిపతి నమః శిరోభవ శ్రీ మహాగణాధిపతి నమః శిరోభవ వరదోభవ శుభకోభవ సుప్రసన్న భవ మమ అభిముఖ భవ తిరాసనం గురు. దీపాల మీద అక్షంతరం నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః దీపం దర్శయామి ధూప దీపానంతరం నైవేద్యం అట్టిపండు కానీ పంచదారు కానీ ఏదన్నా సరే ఇక నేను పందాలు ఇచ్చేదండి. పంచదార పెట్టచ్చు, ఎల్లమక్క పెట్టచ్చు, అట్టిపండు పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. శ్రీ రమాగ్రహ సత్యనారాయణ దీంతోపమాగ్రాపయామి దీపం దర్శయామి వీడిదండి ఒకరు ధూపదీపానంతరం నైవేద్యం శుద్ధికరానంతరం నారైకర మహానివేదయామి. హార్తి కర్పూర హార్తి. హిరణ్యవాసములోపందాదీమద్యోగదనేకైకదాబ్రహ్మణమపారసి దేవాలయ సత్యనారాయణ స్వామి భగవానికి స్వామి దేవతాభ్య నమః. పంచమకదాంత్రే ఆనందకర్పూర నీరాజస్యామి నీరాజాంత నీరాజాంత ఆత్మర్పయామి స్వామి గద్ద అంతరాజుకోండి. దేవాలయ సత్యనారాయణ స్వామి భగవానికి జై. పైకి పట్టుకున్నాను అందరూ అడుగుతారు అమ్మ అందరూ అడుగుకోండి అమ్మా. ఈశ్వర్ వదితార్ప సంజీవిని జయ దేవి ప్రసన్నవదన
हरी प्रसन्न होशी निज दशा क्लेश पास सोड़ी तोड़ी उपाश अंगे दुर्बल चरण कौन पर विलाशा नरहत निंद्वला पद पंकज लेश तेरे विजय देवी महेश सर्वजनी सर्व ईश्वर भजे कार्त संजीवनी सत्यनारायण स्वामी देवताभ्युन कर्पूर मंगल हासीनंद स्वामी कटी अंदर अति देवल सत्यनारायण स्वामी भगवा की जय सद्वायु ओम दधात्मा ओम दत्सत्यम ओम दत्सर्वम ओम दत्पुरो नमः अंतःकरणे। सो इला मेमंदरं कलिसी मा इंट्लो सत्यनारायण स्वामी व्रतंनी चेसुकुन्नामु। ऐ होप मी अंदरिकी वीडियो नच्चिंदनि अनुकुंटुन्नानु। नच्चिते मात्रं प्लीज लाइक चेयंडि अंड कामेंट चेयंडि मीकु एला अनिपिंचिंदि वीडियो अनि। अंड वीडियोनि एंड वरकु चूसिन वाळ्ळंदरिकी कूडा चाला चाला थैंक्स। इंका ना चैनल नि फर्स्ट टाइम चूस्तू इंका सब्सक्राइब चेसुकोनि वाळ्ळु उंटे प्लीज सब्सक्राइब चेसुकोंडि। थैंक यू फर् वाचिंग दिस वीडियो। सी यू आल इन द नेक्स्ट वीडियो। बाय।